తేపు గోదావరి జిల్లా నిడవదోర్లో ఉద్రిక్తత నెలకొంది బ్రిడ్జ్ సెంటర్ వద్ద అమరావతి రైతులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు గలం విప్పారు నలబేలు ఎగరవేసి నిరసన తెలిపారు మూడు రాజధానులను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఓవైపు అమరావతి రైతుల పాదయాత్ర మరోవైపు వైసీపీ నేతల నిరసనలతో నిడవదోర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది తూర్పుగోదావరి జిల్లా నిడవదోల్లో ఉద్రిక్తత నెలకొంది బ్రిడ్జ్ సెంటర్ వద్ద అమరావతి రైతులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు గలం విప్పారు నలబెలున్లు ఎగరవేసి నిరసన తెలిపారు మూడు రాజధానులను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఓవైపు అమరావతి రైతుల పాదయాత్ర మరోవైపు వైసీపీ నేతల నిరసనలతో నిడవదోల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉద్రిక్తత నెలకొంది బ్రిడ్జ్ సెంటర్ వద్ద అమరావతి రైతులకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు గలం విప్పారు నలబెలున్లు ఎగరవేసి నిరసన తెలిపారు మూడు రాజధానులను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఓవైపు అమరావతి రైతుల పాదయాత్ర మరోవైపు వైసీపీ నేతల నిరసనలతో నిడదవోలులో టెన్షన్ వాతావరణం నెలకొంది తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉద్రిక్తత నెలకొంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు శ్రీరామూర్తి చెప్పండి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో అయితే ఉద్రిక్తత నెలకొంది బ్రిడ్జ్ సెంటర్ వద్ద అమరావతి రైతులందరూ కూడా నల్ల బెల్లులతో నిరసన చేపట్టారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయం రై అమరావతి రైతుల పాదయాత్ర డీముప్పవరం చేరుకుంది చేరుకునే సరికి నిడదోలు బ్రిడ్జి దగ్గర వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు బెల్లులతోటి నల్ల జెండాలతోటి అలాగే కండువాలు నల్ల జెండాల కండువాలు వేసుకుని వారికి అడ్డు చెప్పడానికి ప్రయత్నించారు దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అయితే భారీగా పోలీసులు ఇక్కడ చేరుకుని ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా సరిదిద్దే ప్రయత్నం చేశారు అయితే ఆ రైతుల మీదకి ఎదురెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇలాంటి నిరసన కార్యక్రమాలు నిన్న తను తణుకు తణుకు తర్వాత ఇటు ఇప్పుడు నిడదోళ్ళలో ఇలా వరుసగా జరుగుతూనే ఉన్నాయి మరోవైపు రాజమండ్రి రోడ్ రైల్వే బిడ్జి నుంచి రేపు ఉదయం అంటే పదిహేడో తారీఖు ఉదయం ఈ రాజమండ్రికి ఈ రైతు అమరావతి రైతు యాత్ర చేరుకోనుంది ఈ నేపథ్యంలో రాజమండ్రి రోడ్ కంపెనీ రైలు ఈ ఈరోజు ఉదయం నుంచి మూసివేశారు వారం రోజుల పాటు మరమ్మతుల నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ అమరావతి రైతుల యాత్రని అడ్డుకున్న పరిస్థితి వాళ్ళు సాగుతున్న యాత్ర ఈ పరిణామాల మీద మాట్లాడడానికి మనతో అమరావతి జేఏసీ చైర్మన్ శివారెడ్డి ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి గారు కూడా ఉన్నారు చెప్పండి శివారెడ్డి గారు ఇప్పుడు ఎలా చూడాలి ఈ అడ్డుకుంటున్నారు ఎక్కడికి ఎక్కడికే మూడు రాజధానులు అంటున్నారు అమరావతి వద్దంటున్నారు ఏమంటే ఎలా చూడాలి ఇట్లా జై అమరావతి జై హో అమరావతి మేము మహాపాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ ఈ పాదయాత్రని ఏ విధంగా విఫలం చేయాలని చెప్పేసి సర్వశక్తులు వడ్డుతున్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి మాకు రెట్టింపు కాదు వంద రెట్ల ప్రజాస్పందన మాకు సంఘీభావం రూపంలో తెలుస్తూనే ఉంది వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఒక ఇరవై ముప్పై మంది వచ్చి నల్ల బెలూన్లు ఏదైతే ఈ బ్యానర్స్ పట్టుకున్నంత మాత్రాన మా మహాపాదయాత్ర సాగ ఆగదు ఒకటి స్పష్టంగా చెప్తున్నా ఈ ప్రజాభిమానం ఈ ప్రజలలో కట్టుకుపోయిన ప్రతి ఒక్కళ్ళ మనసులో మన రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని ఆ వెలువను చూసి ఈ ప్రభుత్వ పీఠాలు కదులుతున్నాయి అందుకనే ఇలాంటి కుయుక్తులు పని ఎక్కడికక్కడ చూస్తున్నారుగా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు అమరావతి రాజమండ్రి రోడ్కం రైలు బ్రిడ్జిని ఆపేసి మరమ్మతులు చేస్తారంట అంతే ఒక వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఫేక్గా బ్రిడ్జ్ అంతా నింపినట్టు కాకుండా ఇప్పుడు రియల్గా రియల్గా రైతులు మా పాదయాత్రకి ప్రజలు ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఉవ్వెత్తున మాకు సంఘీభావం తెలియచేసి ఆ బ్రిడ్జి మొత్తం నింపడానికి వస్తున్నారని చెప్పి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టి ఈ చర్యలన్నీ చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని చేసినా మేము కాదు గోబ్యాకు మీకు ప్రజలు ఇంటికి పంపించే చాలా 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 రోజులు దగ్గర లేకపోతే మీరు న్యాయస్థానాలకు కానీ రాజ్యాంగానికి గౌరవించే పరిస్థితుల్లో మీరు లేరు మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసేసి నేను చెప్తా ఉన్నాను జై అమరావతి చెప్పండి బుచ్చజాజ్ గారు ఇప్పుడు రోడ్కమ్ రైలు బిడ్జ్ మీద ఈ నిషేధం అంటే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు నిలిపేశారు ఈ లోపల అక్కడక్కడ వైసీపీ నాయకులు కూడా యాత్రను అడ్డుకుంటున్నారు ఇప్పుడు మీ ఏంటి యాత్ర ఎట్లాగా కొనసాగుతుంది అడ్డుకున్నారు మీరు అఖిలపక్షం తరపున ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఏమైనా ఉన్నారు ముఖ్యమంత్రి గారి పీఠం కదిలిపోతూ ఉంది ప్రస్ట్రేషన్లో ఉన్న ముఖ్యమంత్రి గారు తన రౌడీ కార్యకర్తల్ని పార్టీ నాయకులంతా కూడా పురుగొలిపి ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు ధర్మబద్ధంగా రైతులు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు ఇవాళ పాదయాత్ర చేస్తున్నారు అమరావతితో అమర్సవల్లి కోర్టు ఆదేశాల ప్రకారం మొదట మీరు అడ్డు చెప్పారు పర్మిషన్ ఇవ్వమన్నారు కానీ కోర్టు చెప్పింది ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళే హక్కులు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయని చెప్పి ఆ హక్కులను హరిస్తూ ఈ రోజున రోడ్ కెమెల్ బిడ్జి ఆపుతూ ఉన్నారు మీకు తెలుసు మీ సాక్షిగా మీడియా సాక్షిగా రెండు రోజుల కింద ఎంపీ అని చెప్పాడు పాదయాత్ర జరగకుండా ఉండటం కోసం రోడ్ కెమెల్ బ్రిడ్జిని ఆపేస్తున్నామని చెప్పాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా మీరు కనీసం పదకొండు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆ బ్రిడ్జ్ కోసం ఇచ్చాల్సిన అవసరం ఉంటే డబ్బు రిలీజ్ చేశారా మీరు కనీసం టెండర్కి ఫైనలైజ్ చేశారా కాంట్రాక్ట్ నియమించారా ఏమీ లేకుండా రాత్రికి రాత్రి కనీసం వారం పది రోజులు ఎందుకంటే ఉభయ గోదావరి ట్రాఫిక్ అంతా కూడా లాజిస్టిక్ అబ్బుగా ఉండే ఆ ప్రాంతంలో కనీసం రహదారిని మోస్తాము వారం రోజులు ముందే ప్రిపరేషన్ ఏమైనా ఇచ్చారా రాత్రి నోటీస్ ఇచ్చి పొద్దున్నే కట్టేయమన్నారు అంటే అర్థమేంటి కేవలం అది కూడా పదిహేడో తారీఖు వస్తున్న యాత్ర నిరోధించి కూడా పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి అయిపోద్దా వారంలో అయిపోతుందా ఇవాళ ముప్పై కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ బ్రిడ్జిని ఇప్పుడు ఓపెన్ చేయమంటున్నారా లేకపోతే పరిచయం ఏం చూసుకుంటున్నారు మీరు పద్దెనిమిదో తారీఖు చేయొచ్చు కదా ఏ ఈ రోజున ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది కేవలం ముఖ్యమంత్రి యొక్క దురాలోచనతో జరుగుతున్న పరిణామం స్థానిక నాయకులు మంత్రుల ఒత్తిడి ప్రకారం ఆయన ముఖ్యమంత్రి కూడా ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు డెమోక్రసీలో హక్కులు అరిస్తూ ఉన్నారు మేము ఖండిస్తూ ఉన్నాం భావ స్వేచ్ఛ ఉంది న్యాయ వ్యవస్థ చెప్పినా కూడా మొండికేస్తా ఉన్నారు రూట్ మ్యాప్ ఇచ్చారు కోర్టు కూడా సమర్పించారు రూట్ మ్యాప్ అనుమతి ఉంది ఇవాళ మధ్యలో ఎలా ఆపుతారండి రిపేర్ల వంకతోటి రిపేర్ల వంకతో డబ్బు లేదు కాంట్రాక్టర్ లేడు ఏమీ లేకుండా రిపేర్ల వంకతోటి ఆపేమని చెప్పడం చాలా దురుద్దేశం నేను అడుగుతున్నా కలెక్టర్ గారు బ్యారేజ్ మీద రోడ్డు పోయి అవుతుంది బ్యారేజ్ అంతా తుక్కైపోతుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు రోడ్డులో రోడ్లో ఒకరోజు ఎల్లు రావచ్చు కదా మీరు శీతానగరం దాకా ఇల్లు రావచ్చు కదా మేడం గారు ఎందుకు అత్యవసరంగా దీని మీద గ్యామని బిడ్డ మీద రిపేర్లు ఉన్నాయి ఎందుకు చేయడం లేదు రోడ్ కెమెరాలు బిడ్డే ఇవాళ గుర్తుకొచ్చిందా కేవలం పాదయాత్రను అడ్డుకోవడం కోసం దారి తప్పించడం కోసం భయానిక వాతావరణం ఇవాళ ఎక్కడ చూసినా కిరాయి జనాన్ని డాక్రా బెదిరించి కాలేజీలను బెదిరించి తెచ్చి షో చేసిన ప్రజల గుండెల్లో అమరావతి చిరస్థాయిగా ఉండబోతుంది వీళ్ళ గుణపాఠం చూడటం కాదు ఇది ఎంత ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అంత ప్రజలు వ్యతిరేకత వస్తుంది విజ్ఞప్తి చేస్తున్నాం లక్షలాదిగా కథలు రండి మద్దతు ఇద్దాం తెలుగుదేశం పార్టీయే కాదు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి అఖిలపక్షంగా సమావేశం విజయవంతం చేయాలని ఎక్కడ ఏ ఏ రూట్లో వచ్చినా రండి కథలు రండి స్వాగతిద్దాం బ్రహ్మాండంగా వారికి మద్దతు ఇద్దామని సవినంగా మనం చేస్తూ ఉన్నాం ఇది శివారెడ్డి అమరావతి చేసి శివారెడ్డి చెప్తుంది అలాగే ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చెప్తుంది ఏదైనా సరే రాజమండ్రి రోడ్ కంప్లైంట్ పిచ్చిక ఆ జనం కదిలి రండి తెలుగు ఏదైతే అమరావతి రైతు యాత్ర ఉందో వారికి మద్దతుద్దాం తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే వామపక్షాలు బీజేపీ మొత్తం అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ఖచ్చితంగా రోడ్ కంప్లైంట్లు బీజేపీకి వస్తాం ఎవరు ఆపుతారు అన్నట్టుగా బుచ్చి చెప్తున్నారు అయితే వారం రోజుల పాటు మరమతులు పద్దెనిమిదవ తారీఖు పెట్టుకోవచ్చు కదా ఇంతలోనే ఎందుకు పెట్టుకున్నారు కేవలం ఇది రైతుల్ని ఆపడానికి రైతు యాత్రను ఆపడానికి అని చెప్పేసి ఇక్కడ శివారెడ్డి కావచ్చు బుచ్చి కావచ్చు ఆరోపిస్తున్నారు అయితే ఈ పాదయాత్ర మాత్రం చాలా అడుగొడుగిన బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికక్కడే మహిళలు పెద్ద సంఖ్యలో ఈ రైతు యాత్రకి మద్దతు పలుకుతూ ఆరతలు ఇస్తూ ముందుకు సాగి ఒక మరోవైపు ఇక్కడ బెల్లులతోటి అలాగే నల్ల జెండాలతోటి వీరికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఇక్కడ నిరదోలు బ్రిడ్జ్ దగ్గర చాలా ఆందోళనకరమైన పరిస్థితిని కల్పించే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం వాచ్ స్టూడియో రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి